డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ టీజర్ చేసింది. ఒక సినిమా కోసం నిద్రమానుకొని వేచి ఉండడం చూస్తే ఉంటాం, కానీ ఒక టీజర్ కోసం అభిమానులు మేల్కొని ఉండి అలారం సెట్ చేసుకొని మరీ చూసేంతగా చేసిన టీజర్ సలార్. మొత్తంగా 14 దేశాల్లో సలార్ టీజర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఒక్కో భాషలో ఒక్కో టైంలో రిలీజ్ చేశారు. మన తెలుగులో వచ్చేసరికి వేకువ జామున 5:12 రిలీజ్ చేశారు టీజర్. ఇంటర్నెట్ లో దుమ్ము రేపుతుంది. టీజర్ చూస్తున్నంతసేపు కూడా ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశారు. దాదాపుగా 106 సెకండ్లు ఉన్న ఈ టీజర్ లో ప్రభాస్ కి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసిన అంశం. ఆ డైలాగ్ కూడా తోడై ఉంటే ఇంకా ఫ్యాన్స్ ఆనందం వేరే లెవెల్లో ఉండేది. కేజీఎఫ్ లో ఏదైతే మార్క్ ఎలివేషన్స్ చూపించారో అదే టైప్ ఎలివేషన్స్ అనేవి ఇప్పట్లాగే ప్రశాంత్ నీల్ మన సలార్ సినిమాలో కూడా తీసుకున్నారు. ఒక ముసలి వ్యక్తి కారుపై కూర్చుని ఉంటాడు, అతని చుట్టూ అందరూ గన్స్ తో నిలబడి ఉంటారు, అందరూ అరుస్తుంటే అతను అరవకండి అని అంటాడు. ఒక వ్యక్తి గన్ తీసుకుని ఆయన దగ్గరకు వచ్చి గురి పెట్టగా ఆయన మాట్లాడుతూ, అడవిలో సింహం, చిరుత, పులి, ఏనుగు అవి చాలా భయంకరమైనవి, కానీ జురాసిక్ పార్క్ లో కాదు అని అనగానే అతను భయపడి దూరంగా జరుగుతాడు. ఆ వెంటనే లాంగ్ షాట్ లో ప్రభాస్ కత్తులతో విలన్స్ ని తెగ నరికే సీన్ ను చూపించారు. దగ్గరగా వస్తే ప్రభాస్ విడికిలి రక్తంతో తడిసిపోయి ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అనే పేరుతో సలార్ టైటిల్ పడుతుంది. ఈ యాక్షన్ సీన్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ ని సృష్టించిన ప్రత్యేకమైన ప్రపంచం కేజీఎఫ్. ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాను రూపొందించిన నీల్ దానికి కొనసాగింపుగా ఎన్నో సీక్వెల్స్ ను రూపొందించుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తారాగణంతో రూపొందిన సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సీజ్ ఫైర్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధం సమయంలో తీవ్రమైన కాన్పులు జరిగినప్పుడు శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపయోగించే పేరని తెలుస్తుంది. ఈ లైన్ వింటుంటే అసలు సినిమాలో ప్రశాంత్ నీల్ ఏం చూపిస్తారా అనే ఆసక్తి పెరుగుతుంది. ఈ సలార్ టీజర్ పై మీకేమనిపించిందో కామెంట్స్ లో మీ ఒపీనియన్స్ ని తెలియజేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.